Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gorantla Madhav pai vetu veste jarigedi idena? MP Gorantla Madhav no suspend cheyalani Srikakulamlo Telugu Tammulu nirasana vyaktam chesaru. Ayana dishti bommanu dahanam chesaru. Hindupuramlo Telugu Tammulu cheyalani pani Srikakulamlo Telugu Tammulu chesi tama aavedanaku ardham idi ani nirupincharu. దీంతో మాధవ్ విషయమై వైసీపీ మాట్లాడాల్సిన సమయం రానే వచ్చింది. కానీ వైసీపీలో ఓ అంతర్మథనం సాగుతోందని తెలుస్తోంది. ఎందుకంటే మాధవ్ను సస్పెండ్ చేస్తే బీసీ వ్యతిరేక ప్రభుత్వం అన్న వాదన ఒకటి, స్థిరమైపోతుందన్న ఆందోళన ఒకటి జగన్లో ఉందని తెలుస్తోంది. అందుకే సస్పెన్షన్పై ఊగిసలాటలు సాగుతున్నాయి. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేస్తే చేయండి, కానీ ఎంపీ పదవికి మాత్రం రాజీనామా చేయమని తనకు చెప్పవద్దని గోరంట్ల మాధవ్ అంటున్నారని కూడా తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఎంపీ గోరంట్ల మరింత బలపడ్డారా, లేదా ఆయన బలం మరింత పెంచేందుకు కొందరు అదే పనిగా ఆయనకు మద్దతుగా ఉంటున్నారా? ఇదే విషయమై రోజా స్పందించారు, కానీ అవి కూడా సహేతుకంగా లేని మాటలే అయి ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మాధవ్ ఇష్యూ, అనంతబాబు ఇష్యూ, ఈ రెండు కూడా వైసీపీకి తలనొప్పిగానే ఉన్నాయి. అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసే విషయమై చాలా తర్జన భర్జన జరిగింది. ఆఖరికి ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించి చేతులు దులుపుకుందన్న వాదన కూడా ఉంది. బాధిత వర్గాలకు సరైన న్యాయం చేయకుండా ఇటువంటి చర్యలు తీసుకోవడం నిష్ప్రయోజనమని దళిత సంఘాలు, ఆదివాసీ సంఘాలు మండిపడ్డాయి. మన్యంపై మంచి పట్టున్న వైసీపీకి అనంతబాబు ఇష్యూతో అనేక ఇబ్బందులు వచ్చాయి. ఆఖరికి ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అయితే చేయించలేకపోయారు. ఇప్పుడు కూడా మాధవ్ ఇష్యూలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరిన్ని తప్పుడు సంకేతాలు అందుతాయని జగన్తో పాటు ఇంకొందరు అంతర్మథనంలో పడ్డారు. మరోవైపు టీడీపీ నాయకురాలు అనిత, హోంమంత్రి తానేటి వనిత మాత్రం స్పందించలేదని మండిపడుతూ ఉన్నారు. తాము ఎన్ని ఆందోళనలు చేసినా కూడా ప్రభుత్వం తరఫున చర్యలు ఏవి చెప్పుకోదగ్గ రీతిలో లేవని కోపమవుతున్నారు. ఇవన్నీ ఇలా ఉండగానే అటు ఎస్సీ ఇటు ఎస్టీ కులాలకు చెందిన సంఘాలు బాధిత వర్గాలకు మేలు చేయకుండా ఎటువంటి రాజకీయ చర్యలు తీసుకున్నా లాభం లేదనే పదే పదే అంటున్నాయి. ఇదిలా ఉంటే ఇదే సమయంలో ఆ రోజు అంబటిని కానీ అవంతిని కానీ ఇలానే సస్పెండ్ చేయాలనుకున్నారా? కనీసం ఆ ఆలోచన అయినా చేశారా అన్న వాదన ఒకటి కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా రఘురామరాజు విషయమై స్పీడ్గా ఉన్న జగన్ అదే స్పీడు గోరంట్లపై మాత్రం చూపించేందుకు కాస్త వెనకడుగులు వేస్తున్నారనే తెలుస్తోంది. మరోవైపు గోరంట్ల మాధవ్కు వ్యతిరేకంగా మాట్లాడిన వారందరిపైన కేసులు నమోదు చేసేందుకు వైసీపీ సర్కార్ భావిస్తోంది. పోలీసులు కూడా ఆ దిశగా ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా జిల్లాలలో టీడీపీ నాయకులపై కేసులు నమోదయ్యి ఉన్నాయి.